కనిపిస్తుంది. మైక్రో ఏదైనా కుక్ చేయాలి, రీహీట్ చేయాలంటే మైక్రో నొక్కండి, ఇక్కడ టైం ఉంది. ఇక్కడ నొక్కాలనుకోండి, 10-10 నిమిషాలు పెరుగుతుంది. ఇక్కడ 1 నిమిషం, ఇక్కడ 10-10 సెకండ్స్, ఎంత టైం కావాలో పెట్టేసి స్టార్ట్ నొక్కండి. స్టార్ట్ నొక్కడం లోపల తిరుగుతుంటుంది. మధ్యలో మీరు తీసి చూసుకోవాలంటే స్టాప్ ఒకసారి నొక్కాలనుకోండి, అక్కడ ఆగిపోతుంది. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ టైం ఉంది, మళ్ళీ కంటిన్యూ కావాలంటే స్టార్ట్ నొక్కండి. ఎక్కడ ఆగిపోయిందా ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టాప్ బటన్ 2 సార్లు నొక్కితే 0 అయిపోతుంది. పాస్, సెకండ్ టైం క్లియర్. కుకింగ్, రీహీటింగ్ అంటే దీంట్లో మైక్రోలో చేసుకోవచ్చు. ఇది గ్రిల్, గ్రిల్ అన్నప్పుడు అవి రోస్టింగ్స్ అలాంటివి. నాన్ వెజ్ యూజ్ చేస్తారు? గ్రిల్ అలాంటి నాన్ వెజ్ కావాలంటే దీనిపైన మ్యారినేట్ చేసిన పీసెస్ దీనిపైన పెట్టేసి గ్రిల్ టైమింగ్ వాళ్ళు. గ్రిల్ అవ్వడం 30-40 మినిట్స్ టైం పడుతుంది. గ్రిల్ నొక్కాలి, ఇక్కడ టైం ఉంది చూడండి. ఇక్కడ టైం ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ నొక్కాలి, లోపల తిరుగుతుంది. మధ్య మధ్యలో మనం తీసి టర్న్ చేయాలంటే స్టాప్ నొక్కాలి, ఓపెన్ చేసి టర్న్ చేసుకోవాలి. ఇది అన్ని గ్రిల్లో పనిచేస్తాయి. ఇది కన్వెక్షన్, కన్వెక్షన్లోనే బెగ్రీ పిజ్జా బిస్కెట్స్ అలాంటివి కన్వెక్షన్ నొక్కాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తే డిగ్రీస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ పిజ్జా అనుకుందాం, మ్యాక్సిమం మీద 400 డిగ్రీస్ ఉంటుంది. సెలెక్ట్ చేస్తే దీంట్లో ఏం పెట్టకూడదు, ఒంటిగా ఓవెన్ ప్రీహీట్ చేయాలి. స్టార్ట్ బటన్ 2 టైం నొక్కితే లోపల ప్రీహీట్ అవుతుంది, మట్టిలాగా వేడెక్కుతుంది అన్నట్టు. ప్రీహీట్ అయిన తర్వాత మీకు బీప్ సౌండ్ వస్తుంది, అప్పుడు స్టాప్ ఒకసారి నొక్కేసి రెసిపీ ముందు లోపల పెట్టి అప్పుడు టైం ఇవ్వాలి. ఇలా ముందు బయట చూస్తే బాగా బేకరీలో బట్టిలాగా వేడి చేస్తారు, దాని తర్వాత టైం ఇస్తారు. ఎవరు చూసుకోండి, ఎగ్జాంపుల్ 200 డిగ్రీస్ లో ప్రీహీట్ అంది అనుకోండి, సెలెక్ట్ చేసి స్టార్ట్ బటన్ 2 టైం నొక్కారనుకోండి, పిఆర్హెచ్ అని వస్తుంది చూడండి. ప్రీహీట్ అయిన తర్వాత మీకు బీప్ సౌండ్ వస్తుంది, అప్పుడు స్టాప్ ఒకసారి నొక్కేసి రెసిపీ అన్న లోపల పెట్టి టైం ఇవ్వాలి. ఒకసారి నేను ట్రై చేసి ఒకసారి నొక్కేసి టైం ప్లస్, ఇప్పుడు ఎంత డిగ్రీస్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి ముందు. టైం ఇవ్వకూడదు కన్వెక్షన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 200 డిగ్రీస్ అంటే 200 డిగ్రీస్ ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి స్టార్ట్ ఇంకోసారి, అది లోపల ప్రీహీట్ అయింది. ప్రీహీట్ అయిన తర్వాత మీకు బీప్ సౌండ్ వస్తుంది. పిజ్జా హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఏం పెట్టకూడదు, దీంట్లో ఏం పెట్టకూడదు, ఏం పెట్టకూడదు. ఎంతగా స్టార్ట్ నొక్కాలనుకోండి, బాగా లోపల వేడెక్కుతుంది, 100 డిగ్రీస్ రీచ్ అయ్యంగానే బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు స్టాప్ ఒకసారి నొక్కేసి రెసిపీ ఏదైనా లోపల పెట్టి అప్పుడు టైం ఇవ్వాలి. ఫస్ట్ ఎంతగా ఓవెన్ వేడి చేయాలి, తర్వాత టైం ఇవ్వాలి. అదే సౌండ్ వచ్చేసి ఆగిపోతుంది. ఇది కాంబినేషన్, తందూరి చికెన్ లాంటివి చేస్తున్నారు లేదంటే లోపల ఉడకాలి, బయట నుంచి బ్రౌనిష్ అవ్వాలంటే కాంబీ సెలెక్ట్ చేసి గ్రిల్ మైక్రో ఈ రెండు తీసుకోవాలి. నేను కాంబినేషన్ అంటే లోపల బాయిల్ అవ్వాలంటే మినిమం ఎంత టైం పడుతుంది చికెన్ కావితే? 20 నిమిషాలు పడుతుంది మినిమం. మీరు ఎంత పెడుతున్నారు దాన్ని బట్టి ఉంటుంది, క్వాంటిటీ ఎంత పెడతాం దాన్ని బట్టి టైం చేంజ్ అయిపోతుంది. 3-4 పీసెస్ అయితే 20 తీసుకుంటుంది. ఇవన్నీ కంపెనీ సెట్టింగ్స్ ఉన్నాయి, మిగతావన్నీ ఇక్కడ రాసారు. ఇప్పుడు దీంట్లో మనం మిగతా దాంట్లో మనం టైం ఇస్తున్నాం కదా, దీంట్లో ఆటోమేటిక్గా టైం సెట్ చేస్తుంది. సపోజ్ మీరు వెజ్ బిర్యానీ చేయాలనుకున్నారు అనుకోండి, హెడ్డింగ్ ఇచ్చేటువంటి ఇండియన్ క్విజిన్ అని, దీంట్లో IC2 నెంబర్లో ఉంది కోడ్ నెంబర్. ఇక్కడ ఇండియన్ క్విజిన్ అని రాసింది చూడండి, 1, 2 ఈ నెంబర్ సెలెక్ట్. అది ఆ నెంబర్ ఎక్కువ రావాలంటే దాన్ని నొక్కండి, చేంజ్ అవుతుంటుంది. ఎగ్జాంపుల్ మనం వెజ్ బిర్యానీ చేయాలి, నెంబర్ సెలెక్ట్ చేసాం, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా సెలెక్ట్ చేయాలి. 0.1 వస్తుంది కదా, 100 గ్రాములు, 200, 3, 4 మ్యాక్సిమం సెలెక్ట్ అవుతుంది 0.5 అంటే హాఫ్ కేజీ. సెలెక్ట్ చేసి దీంట్లో స్టార్ట్ నొక్కామనుకోండి, టైం అదే ఇచ్చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు వెజ్ బిర్యానీ చేయాలి ఐడియా లేదనుకోండి, ఇక్కడ పేజ్ నెంబర్లు ఇచ్చాడు, ప్రిపేర్ ఇచ్చాడు. మళ్ళీ దీంట్లో
ఏమేమి కావాలి కూడా ఇచ్చారు అనుకో. ఐసీ టూ ఉంది కదా, దేంట్లో చేయాలి, గాజు బాల్ తీసుకోవాలి, ఏమేమి కావాలి, ఎలా చేయాలి కూడా ఇచ్చాడు దీంట్లో. ప్రతి దానికి ఒక హెడ్డింగ్ ఉంది. ఇక్కడ ఇండియన్ క్విజిన్ ఉంది కదా, ఇది ఇక్కడ లో క్యాలరీస్ ఉంది కదా, లో క్యాలరీ అవి దేనికి లో క్యాలరీస్, కొన్ని రెసిపీస్ ఉన్నాయి అంటే హెడ్డింగ్ అంతే దీనికి. కాలాచరణ కర్రల సబ్జీ ఇవన్నీ దీంట్లో అవుతాయి. సపోజ్ వేరేది స్టీమ్ కుక్ ఉంది, దానికి వేరొక బటన్ ఇచ్చాడు, దేని దానికి బుక్ ఉండేది, దీన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. మీరు ఏదో రెసిపీ చేస్తున్నారో ఇక్కడ చూడాలి, ఆ పేజ్ నెంబర్ ఇందులో చూసి చేసుకోవాలి అంతే. ఇవన్నీ బుక్ నుంచి అవుతుంది. ఏదైనా వేడి చేయాలనుకోండి, రైస్ కర్రీస్ అలాంటివి, దీన్ని నొక్కండి, 30 సెకండ్ వస్తుంది. ఎన్నిసార్లు నొక్కండి సార్? ప్లస్ 30 సెకండ్ రీగెటింగ్ ఇది. ఒక బౌల్ వాటర్ ఉంది కదా, వీడియో కింద చూద్దాం సార్. ఎక్కువసేపు పెట్టలేము, బ్రేక్ అయిపోతుంది. అది వాటర్ కూడా ఉంది, తీసి క్లీన్ చేసుకోవచ్చు. లోపల క్లీన్ చేయాలంటే సేమ్ ఇలాంటి గాజు బొరుసిల్ బాల్ వస్తుంది కదా, దాంట్లో వాటర్ నింపేసి ఒక నిమ్మకాయ పెండు వేసేయండి. అది సెలెక్ట్ చేసి దీన్ని లోపల పెట్టేసి మైక్రో సెలెక్ట్ చేసి 10 నిమిషాలు టైం ఇవ్వండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. 10 నిమిషాల్లో బాగా వాటర్ స్టీమ్ వచ్చేస్తుంది. మిషన్ ఆఫ్ అయిపోయిన తర్వాత ప్లగ్ రిమూవ్ చేసి కొద్దిగా స్పంజ్తో క్లీన్ చేసుకోండి. ఏదైనా పట్టుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ లైట్ అయిన క్లాసెస్ కూడా ఉన్నాయి, అక్కడ వెళ్తే వండి చూపిస్తారు. ఈ కూపన్స్ ఉన్నాయా? ఈ నెంబర్ ఫోన్ చేయండి, ఇక్కడ నెంబర్ అంటండి, అక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుంది, వండి చూపిస్తారు చండి. సరేనా, ఇంకేమంటే చెప్పండి.